ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న పుష్ప 2 రిలీజ్ గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఎందుకంటే పుష్ప ఏ స్థాయిలో విజయం సాధించిందో మనం చూసాం. ఇలాంటి సమయంలో పుష్ప 3 పై క్రేజీ అప్డేట్ ఇచ్చారు బన్నీ. పుష్ప 2 సినిమా ఈ ఏడాది ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్స్ లో విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ సినిమాను అనుకున్న డేట్ కే రిలీజ్ చేయాలని సుకుమార్ బన్నీ ప్లాన్ చేస్తున్నారు. అయితే పుష్ప 2 ఫీవర్ తో ఫ్యాన్స్ పిచ్చెక్కిపోతున్న వేళ వారికి అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు ఐకాన్ స్టార్. ఏకంగా పుష్ప 3 గురించి పెద్ద హింట్ ఇచ్చారు. జర్మనీలో జరుగుతున్న ప్రతిష్టాత్మక 74వ బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అల్లు అర్జున్ పాల్గొన్నారు. అనంతరం ఓ ఇంటర్నేషనల్ టీవీ ఛానల్ తో మాట్లాడుతూ పుష్ప 2 సినిమా గురించి క్రేజీ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా పుష్ప 3 పై కూడా రియాక్ట్ అయ్యారు. మీరు ఖచ్చితంగా పుష్ప 3ని ఆశించవచ్చని, మేము దీన్ని ఒక ఫ్రాంచైజీగా మార్చాలనుకుంటున్నామని, దీని లైనప్ కోసం మాకు అద్భుతమైన ఆలోచనలు ఉన్నాయని బన్నీ తెలిపారు. ఇక పుష్ప 2 విషయానికి వస్తే, మీరు పుష్ప 1లో చూసిన దానికంటే ఇందులో హీరో పాత్రకి డిఫరెంట్ షేడ్స్ ఉంటాయని, క్యారెక్టరైజేషన్ పరంగా పుష్ప 1లో చూసింది చాలా తక్కువ అని తెలిపారు. కానీ పుష్ప 2లో అసలు క్యారెక్టర్ చూస్తారని, అన్ని విధాలుగా పుష్ప 2 ఫస్ట్ పార్ట్ కంటే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పారు. ఇప్పటి వరకు కేవలం ఆ ఏరియాకే పరిమితమైన పుష్ప పేరు పార్ట్ 2లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో వినబడుతుందంటూ బన్నీ చెప్పుకొచ్చారు. నిజానికి పుష్ప సినిమాను ఒక పార్ట్ లోనే తీయాలని డైరెక్టర్ సుకుమార్ ప్లాన్ చేశారు. కానీ చిత్రీకరణ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలనే ఆలోచన వచ్చిందట. దీనికి బన్నీ కూడా ఓకే చెప్పడంతో పుష్ప 2 సీక్వెల్ సిద్ధమైంది. అయితే పుష్ప దెబ్బకి బన్నీ ప్లానింగ్ మొత్తం మారిపోయిందట. ఎందుకంటే పుష్ప ముగిసిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తానని అనౌన్స్ చేశారు అల్లు అర్జున్. కానీ పుష్ప 2 సడన్ గా రావడంతో త్రివిక్రమ్ సినిమా పక్కకి వెళ్లిపోయింది. దీంతో త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా తీశారు. కానీ ఇప్పటికీ బన్నీకి ఖాళీ లేదు. అయితే పుష్ప 2 తర్వాత కూడా అల్లు అర్జున్ త్రివిక్రమ్ తో కాకుండా డైరెక్టర్ అట్లీతో పనిచేయాలని ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే జవాన్ సినిమాతో అట్లీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఇలాంటి టైంలో అట్లీతో ప్రాజెక్ట్ చేస్తే పాన్ ఇండియా లెవెల్లో ఉపయోగపడుతుందని బన్నీ అనుకుంటున్నారట.